Hello, my dear friends. Welcome to all. This is Sai Kumar. Okatano, chala learning of Philotum, and then Tanikemo, Tanima of the friendship chair, Pakan all over Tanito friendship chair. Kanitan Yakodo, learning of Philotha, a la guilty of Philotha, a la life and the riches under Okarojo, Okanon person, and it's a name governor, and illa learning of Philotha, and a bad person, and I say. Adan Kodika Salahal is said, and then నువ్వేమో నువ్వు ఐడియల్గా కరెక్ట్గానే ఉన్నావు కదా, అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లేదు కదా, నీ పని ఏదో నువ్వు చూసుకుంటున్నావు, నీ వేలో నువ్వు ఐడియల్గానే కరెక్ట్గానే ఉన్నావు కదా, అలాంటప్పుడు బాధపడడం ఎందుకు, నీ వేలో నువ్వు కరెక్ట్గానే ఉండు అనేసి, హ్యాపీగానే ఉండు అనేసి చెప్తాడు. అంటే కొద్దిగా మోటివేట్ చేయనిట్లో ఇంకా ఆ రోజు నుంచి అతను ఒక పాజిటివ్ వైబ్స్తో, అంటే పక్కన వాళ్ళు తనతో మాట్లాడినది లేదు, ఈయన పక్కన వాళ్ళతో మాట్లాడినా లేదు పక్కన పెట్టేసి తన వరకులో తను బిజీ అయిపోయేసి తను ఐడియల్గా కరెక్ట్గానే ఉన్నాను అని ఒక ఎన్రాల్మెంట్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉండేవాడు. ఒకసారి నిజంగా ఆలోచించి చూడు, ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఎన్రాల్మెంట్ క్రియేట్ చేసుకునే దానికి ట్రై చేయి నీ మైండ్ సెట్తో. అంటే పక్కన వాళ్ళు నీతో స్నేహం చేయలేదు లేదా నువ్వు పక్కన వాళ్ళతో స్నేహం చేయలేదు అనేసి అక్కడే ఆగిపోకు. ఏమో నీ మెంటాలిటీకి వాళ్ళు సరిపోలేదేమో, అంటే ఆ ఎన్రాల్మెంట్ కాస్త నీ మెంటాలిటీ స్థితికి సరిపోలేదేమో, అందుకనేసి నీ ఓన్ ఎన్రాల్మెంట్ క్రియేట్ చేసుకునే దానికి ట్రై చేయాలనుకున్నా. ఎప్పుడైనా కూడా నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే అది పక్కన వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో లేదో పక్కన పెట్టేసి, అంటే పక్కన వాడు అర్థం చేసుకున్నాడో లేదో పక్కన పెట్టేస్తే, దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు అంటే ఒకవేళ అర్థం కాలేదనుకో, నాకు మాట్లాడే పవర్ లేదా నేను మాట్లాడిన తప్పేమో అనేది అనుకోవద్దు. మాట్లాడితే ఏదైనా మాట్లాడుతున్నావు అంటే పక్కన వాడికి అది అర్థం కాలేదు అంటే వాడికి అర్థం చేసుకునే జ్ఞానం లేదు అని అనుకో. అంతేగాని నీకు మాట్లాడేది రాదు లేదా మాట్లాడింది తప్పు అనేసి నీళ్ళు నువ్వే ఐడియల్గా ఫిక్స్ అయ్యేసి అక్కడే రిగ్రెట్గా ఫీల్ అయ్యేసి లోన్లీగా ఫీల్ అవుతూ అంటున్నా. అలాగే ఎదుటి వారు నిన్ను ఏదన్నా అంటున్నారు అంటే వీలైతే రెండు మాటలను లేదంటే అది పాజిటివ్గా తీసుకునేసి అక్కడే ఆగిపో, అంతేగాని నీళ్ళు నువ్వే లోన్లీగా ఫీల్ అయ్యేసి అక్కడే ఆగిపోకు అంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.